హైదరాబాద్ అంబర్పేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘాల చేసి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశాన్ని తెలంగాణ కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ అధ్యకుడు వి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరయ్యారు. కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సర్కార్ కృషి చేస్తుందని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. సోమవారం అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేబుల్ ఆపరేటర్లపై ఎంఎస్ఓలు పెత్తనం చెలాయిస్తున్న సమయంలో ఆపరేటర్ల సంక్షేమ సంఘాలు జేఏసీగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కోసం ఏకతాటిపై నిలవడం శుభ పరిణామమన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన కేబుల్ ఆపరేటర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆపరేటర్ల సమస్యలను డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు ఏర్పాట్లు చేసిన సీసీటీవీల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు బి మోహన్ సింగ్ హోంమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై చర్చించి అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని నాయని హామీ ఇచ్చారు. అనంతరం జేఏసీ 13 అంశాలతో కూడిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యకుడు శ్రీనివాసరెడ్డి, కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం జేఏసీ నాయకులు పి రాజుగౌడ్, సంగిశెట్టి, జగదీశ్వరరావు, హరిగౌడ్, బద్రీయాదవ్, మోహన్ సింగ్, గుంటి యాదగిరి, నల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు గట్టిగా ఉండండి, తప్పకుండా నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పి 100% మా ప్రభుత్వం తరపు నుంచి మీకు సపోర్ట్ ఇప్పిస్తాను. మీరందరూ క్షేమంగా ఉండాలా, కేబుల్ ఆపరేటర్స్ అందరూ మంచిగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ప్రజలకు అన్ని విధాలా మీరు సౌకర్యం కల్పించాలా. అందుకొరకే మీరందరూ కూడా ఈ ఫెడరేషన్ అందరు కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకున్నందుకు మిమ్మల్ని అందరిని అభినందిస్తూ అతి తొందరలో మీ నాయకులతో మాట్లాడి మరి కమిషనర్ గారితో మాట్లాడి లింబారెడ్డిని పిలిపించి ఆ ఛానల్ వాళ్ళని కూడా పిలిపించి మా ఆఫీసులని సెక్రటరియట్ లో నా మినిస్ట్రీ ఛాంబర్ అని ఏదో పరిష్కార మార్గం తీసుకొచ్చి తొందరగా మీకు రిలీఫ్ అయ్యేటట్టు ఏదో కొంత పెంచినట్టు వారికి సాటిస్ఫై చేసి మనం సాటిస్ఫై అయ్యి ఇక ఛానల్ కు డిస్టర్బ్ చేయకుండా మంచిగా నడిచేటువంటి పద్ధతిని ప్రయత్నం చేద్దామని చెప్పని మరి ఇంత ఐక్యతోటి మీరంతా ముందుకొచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. చాలా మంచి పని చేశారు మీ లీడర్లు. మీ లీడర్లకు అందరికీ వీళ్ళకి ఆయుష్ పెరగాలని, వీళ్ళు ఇంకా మంచిగా ఉండాలని, వీళ్ళ సంక్షేమ సంఘం బాగా బలంగా ఉండాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. జనరల్ బాడీ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆపరేటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఇష్యూ ఏదైతే ఉందో కస్టమర్లకు ఇబ్బంది పడే ఉద్దేశంతో మేము ఇది ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఓలు ఏంటంటే ఇవాళ బ్రాడ్కాస్టర్లు ఎంఎస్ఓలు కలిసి 300 రూపాయలు గ్రౌండ్లో చేయమని చెప్పి పెంచమని చెప్పి పెంచుకోమని చెప్పి ఇబ్బంది పెట్టి మాకిన బిల్లు పెంచమని చెప్పి వాళ్ళు మా మీద ఫోర్స్ చేస్తారు. అది గ్రౌండ్లో మేము పెంచలేము. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి కాపాడుకున్న కస్టమర్స్లను వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇవాళ డిటిహెచ్కు ఏదైతే 350-400 రూపాయలు కడుతున్నారు కస్టమర్లు, దానికి మేము అదే 200 రూపాయలకి అన్ని ఛానల్స్ ఇచ్చుకుంటూ బిజినెస్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇవాళ ఈ ఉద్యమం ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే ఎంఎస్ఓలకు మాకు పెట్టే ఇబ్బందులే కారణము. కాబట్టి మా గ్రౌండ్లో పెంచే ఉద్దేశం లేదు కాబట్టి ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. దానికి గవర్నమెంట్ అయినా ఫుల్ సపోర్ట్ గా ఉంది. హోమ్ మినిస్టర్ గారికి చెప్పారు ఏదైనా ఉంటే కూర్చుండబెట్టి మాట్లాడదాము, ఎంఎస్ఓలను అసోసియేషన్ అందరిని కూర్చుండబెట్టి మాట్లాడతామని చెప్పి హామీ ఇచ్చిండు. ఆపరేటర్లు కూడా అందరూ పాత బిల్లు తీసుకుంటా అంటే ఎంఎస్ఓలకు చెల్లించడానికి ఇబ్బంది లేదు అసోసియేషన్ కానీ ఎవరికి కానీ, కొత్త బిల్లు మాత్రం కట్టదు, ఏదైనా ఉంటే జేఏసీకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఆపరేటర్లను కోరుకుంటున్నారు. జనరల్ బాడీ జేఏసీ మీటింగ్ మొదటి మీటింగ్ కి ఆపరేటర్లు అదే విధంగా ఈరోజు ఉన్న సమస్యల మీద ఆపరేటర్లు వచ్చారు. ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో కన్స్యూమర్లకి ఏదైతే ఓనర్షిప్ వాళ్ళకి కావాలని మేము కోరుతున్నామో
ఓనర్షిప్ వచ్చేసి ఎంఎస్ఓ వాళ్ళు మాది ఓనర్షిప్ అంటారు. దాని గురించి మేము ఖచ్చితంగా ఇది కస్టమర్లు ఏదైతే ప్రైస్ తో కొన్నారో వాళ్ళకే ఓనర్షిప్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోయినా రేపు పొద్దుగల మా మీద మీరు పడతారు కాబట్టి ఓనర్షిప్ వాళ్ళకి ఇవ్వాలని మేము కొట్లాడుతున్నాం. దాని మీద కన్స్యూమర్లు గిట్ట మా ఇంటుంటారని మేము తెలియజేస్తాం. అదేవిధంగా ప్రైస్ విషయానికి వచ్చేసే వారికి గత ఇన్నేళ్ల నుంచి మేము గత 26 ఏళ్ల నుంచి మేము పనిచేస్తుంటే ఈ రోజు మేము 200 రూపాయలు అంటే గతంలో మేము స్టార్ట్ చేసినప్పుడు 100 రూపాయల నుంచి చేసినాం, 26 ఏళ్ల 200 రూపాయలు వచ్చింది. ఇదే మీరు చూడండి పాల రేటు కానీ పెట్రోల్ రేటు కానీ ఆ రోజు 20 ఏళ్లకి 26 ఏళ్ల కింద ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు ఎంత ఉంది. అయినా కానీ మేమేం ఆలోచిస్తున్నాం అంటే మాకున్న కాంపిటీషన్ డిటిహెచ్ కాంపిటీషన్ తోటి ఖచ్చితంగా ఆపరేటర్లకు మరియు కన్స్యూమర్లకు గిట్ట లాభం ఉండే విధంగా ఒక చట్టాన్ని తీయాలనేది దాని మీద మేము పోరాడుతున్నాం. దాంతో కృషి మేము చేస్తున్నాం. మీరు గిట్ట ఎవరికి వాళ్ళు వీళ్ళు బెదిరించి డబ్బులు ఇచ్చి పాత బిల్లు ఏదైతే ఉందో పాత బిల్లు ఇవ్వండి, రాబోయే పక్షం ఇంకేమైనా ఉంటే గిట్ట జేఏసీ ఇన్ఫార్మ్ చేస్తుంది, అప్పటిదాకా మీరు అందరు ఏమైనా ఉంటే గిట్ట జేఏసీ మెసేజ్ గురించి వెయిట్ చేయాలని కోరుతున్నాం. తెలంగాణ జేఏసీ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మీటింగ్ ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర హోంశాఖ మంత్రి నరసింహారెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ డిస్టిలేషన్ని ఆపరేటర్లు అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే గత 1.5 ఇయర్ బ్యాక్ నుండి కూడా డిస్టిలేషన్ ఎక్కడైతే ఫేజ్ 2 హైదరాబాద్లో వచ్చిందో వచ్చినప్పటి నుంచి కూడా డిస్టిలేషన్ చేయాలన్న ఉద్దేశంలో కస్టమర్లకు కూడా నాణ్యమైనటువంటి సర్వీసులు ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటికప్పుడు మా నెట్వర్క్లో కూడా అప్డేట్ చేసుకుంటూ చేస్తూ వస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎస్ఓలు ఏవైతే ఫేజ్ 2లో ఉన్న ఎంఎస్ఓలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంఎస్ఓలో కంకణం కట్టుకున్నాయి. డిజిటలైజేషన్ అంటే డబ్బులు పెంచడమే డిజిటలైజేషన్. ఈ డబ్బులు ఎక్కడ పెంచాలి? ఇక్కడ కింద గ్రౌండ్ పరిస్థితి చూస్తే గ్రౌండ్లో కష్టం, కన్స్యూమర్స్ మీద మేము అంత పెద్ద ఎత్తున డబ్బులు పెంచే పరిస్థితి లేదు. ఇవాళ మేము ఎంఎస్ఓలో కూడా చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే బ్రాడ్కాస్టర్ తోటి ప్రాబ్లం ఉందో ఆ బ్రాడ్కాస్టర్కు సంబంధించి అవసరం అనుకుంటే మేము మీతో పాటు మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఛానల్స్ అవసరం అనుకుంటే కూడా ఆ ఛానల్స్ బైకాట్ చేద్దాం. ఏవైతే ఛానల్స్ వాళ్ళు అబ్నార్మల్గా రేట్లు పెంచుతున్నారో, మీరు చెప్తున్నారు ఛానల్స్ వాళ్ళు అబ్నార్మల్గా రేట్లు పెంచుతా ఉన్నారు సెటప్ బాక్స్లో కానీ, ఆ రేట్లు ఏదైతే పెంచుతున్నారో వాటిని కంట్రోల్ చేయడానికి అవసరం అనుకుంటే మీతో పాటు కలిసి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆపరేటర్ సోదరులకు కూడా ఎంఎస్ఓలు ఏదైతే మాయమాటలు చెప్తున్నాయో వాటిని నమ్మకుండా మనము ఎప్పుడైతే మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అసోసియేషన్ ఎప్పుడైతే డిక్లేర్ చేసే అప్పటి వరకు కూడా పేమెంట్స్ ఏవైతే ఉందో పాత పేమెంట్స్ చెప్తే కొత్త పేమెంట్స్ కట్టొద్దని చెప్పి ఆపరేటర్లకు మనం చేస్తాం.